దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 చదువుకుందామండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూసుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవుని స్తోత్రములు. ఈ వాక్యము మోషేని గురించి రాయబడిందండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలాగైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ముందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అనిందండి. అంటే మోషే దేవుని యొక్క ప్రణాళికను చూస్తున్నాడు. దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానమును చూస్తున్నాడు దేవుడు. ఎందుకనగా మోషే చూడండి, మోషే ఎంత విజ్ఞత కలవాడంటే తాను ఐగుప్తు నుంచి వెళ్ళిపోయేటప్పుడు యోసేపు యొక్క ఎముకలను తీసుకుని వెళ్ళటానికి జాగ్రత్త పడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత దూరదృష్టి కలవాడు మోషే చూడండి. అందుకని రాజాజ్ఞకు భయపడక, ఎందుకనగా అల్పకాల పాపభోగములు రాజకుటుంబంలో పెరిగాడు. పరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు. సమస్తమైన సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తులో యువరాజుగా మెలిగాడు. చాలా గొప్ప ఆధిక్యతలో ఉన్నటువంటి మోషే ఆయన దేవుని యొక్క దృక్పథాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని చూశాడు గనక దేవుడు నిశ్చయముగా ఈ ప్రజలను విడిపిస్తాడు గనక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడని విశ్వాసం అతనిలో జీవితములు ఉండి అతడు దేనికి భయపడకుండా స్పష్టంగా అతను ఆత్మతో చూస్తున్నాడు కనుక సమస్తాన్ని కూడా విడిచిపెట్టి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. ప్రేర, బైబిల్ శ్రేష్టమైనటువంటి వాగ్దానం. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానములు శ్రేష్టమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆది కాండములో దేవుడు, యెహోవా దేవుడిగా ఉన్న దేవుడు, సువార్తలో యేసుక్రీస్తుగా వచ్చినటువంటి దేవుడు, అపోస్తల కార్యములు 2 పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఈ దినములలో మన హృదయములు ఉండి క్రియ చేస్తుంది కనుక విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు రుజువైనదన్న వాక్యాన్ని స్థిరపరచాలని దేవుడు మనతో ఇష్టపడుతున్నాడు. ప్రియుల, గడిచిన కాలంలో అనేక మంది మిషనరీస్ ద్వారాను, అనేక మంది సువార్తికుల ద్వారాను దేవుడు పనిచేశాడు. ఈ దినమును కూడా వాక్యమును నీతో కూడా దేవుడు నీలో కూడా ఉండి నీతో కూడా అద్భుతమైన క్రియలు చేయించాలని, విశ్వాస సంబంధమైన పరుగుతో నీతో ఉండి ఆయన అద్భుతాలు చేయించాలని ఆశపడుతున్నాడు. దేవుని కోసం మనం స్థిరపడి దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకుని దేవుని పనిచేస్తానికి సిద్ధపడదామా? దేవుని కోసం రండి, మన దేవుని కోసం శూర కార్యములు చేద్దామని మనం సిద్ధపడదామా? రండి, మన దేవుని కోసం అద్భుతమైన కార్యాలు చేద్దామని దేవుని కోసం మనం సిద్ధపడతామా? ప్రేర, ఆలోచించండి. ఒక్క ప్రేరణ, ఒక్క స్ఫూర్తి దేవుని యొక్క మడుగుజాడల్లో నడవటానికి మనల్ని స్థిరపరుస్తుంది. చూడండి, అతడు అదృశ్యమైన వాణిని చూస్తున్నట్లు, అదృశ్యమైనవి చూస్తున్నాడని. మోషే యాక్చువల్గా అబ్రహామును చూడలేదు, మోషే యాక్చువల్గా ఇస్సాకును చూడలేదు, మోషే యాకోబును చూడలేదు, కానీ వారితో దేవుడు వారితో చేసినటువంటి వాగ్దానాన్ని చూశాడు. కనుకనే నిర్గమకాండ 3 దేవుడు మండుచున్న పొదలో వచ్చి మోషేకి దర్శనం ఇచ్చినట్లుగా చూస్తాం. మోషే ఎన్నిసార్లు కాదని అన్నాను, దేవుడు అతని ద్వారానే చేస్తాడు. ఎందుకనగా గాడ్ హ్యాస్ సీన్ ది ఇన్ డెప్త్ అబౌట్ ద మోషే, అనగా మోషేలో ఉన్నటువంటి లోతైనటువంటి వాగ్దానాన్ని, లోతైనటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు గనక దేవుడు అతనిలో ఉన్నటువంటి వాగ్దానాన్ని, అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వెలికి తీసి బలంగా వాడుకోవడానికి ఇష్టపడి ఆ 40 అరణ్యములు ఆయన నడిపించడానికి మోషే నాయకత్వం తీసుకుని వచ్చినట్లుగా మనసు ప్రేర ఆలోచించండి. అందుకే మోషేని గురించి అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తులని చెప్తున్నాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడగలనని సంఖ్యాకాండం 12 చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రేర ఆలోచించండి, ఇటువంటి క్రియ దేవుడు నీతో కూడా చేయడానికి ఈ దినమును ఇష్టపడుతున్నాడు. టుడే ఆల్సో హీఈస్ రెడీ టు డూ దిస్ ఫర్ టైమ్ అండ్ ఆఫ్ వర్క్ త్రూ యూ. నీతోనే దేవుడు ఈ వాగ్దాన ప్రకారం ఈ విధంగా దేవుడు నీతో కూడా క్రియ చేయించాలని ఆశపడుతున్నాడు. అదృశ్యమైన వాటిని చూడగలవా? విశ్వాసంలో నిలకడగా ఉండగలవా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయాన్ని తట్టుతున్నప్పుడు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి, ప్రభువా నేను ఇంతకాలము చాలా లేట్ చేసిన ప్రభువా, నీ ప్రణాళిక నా ద్వారా జరగాల్సిందని లేట్ చేసిన ప్రభువాని ఉజ్జీవింపబడతావా? ప్రేర ఆలోచించండి. చరిత్రలో యోషియా రాజు కాలంలో ఉజ్జీవం వచ్చింది, హిజ్కియా రాజు కాలంలో ఉజ్జీవం వచ్చింది. పౌలు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్త ప్రకటించి ఆయన అద్భుతం చేసి అనేక మందికి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆలోచించండి ప్రేర, మోషే జీవితంలో ఎటువంటి అద్భుతమైన క్రియలు చేశాడు,
దేవుడు మీతో కూడా ఇటువంటి అద్భుతమైన క్రియలు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేణ, అననుకూల పరిస్థితులు అయినను, ఏ పరిస్థితిలో ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే గాడ్ ఈస్ గోయింగ్ టు బి టు ద మెరకస్ త్రూ యూ. నీ ద్వారా దేవుడు అద్భుతమైన క్రియలు చేయాలని ఆశపడుతున్నాను. అందుకని ఈ వాక్యం మన ద్వారా, ఈ వాక్యం ఎందుకు చెప్పబడుతుందో, వినిస్తున్న వారు ఎవరైనా ఉంటే దేవుని వాక్యానికి లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి, విశ్వాసం బట్టి మోషే అదృశ్యమైన చూసినట్లుగా స్థిరబుద్ధి గలవాడు ఎలా ఉన్నాడు, స్థిరబుద్ధి గలవారై ఉన్నట్టుకు దేవుడు తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేస్తుంది. రెండో దిన తల గ్రంథం 16:9 ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేర, ఆలోచించండి, దేవునికి ఇష్టమైన పని చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని సిద్ధపరచను గాక. ఆమేన్.